రైట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఉధృతనైతే మనం చూస్తున్నాం ఇప్పటికీ ప్రభుత్వాలు కర్ఫ్యూలు లాక్డౌన్లు పెడుతూ ఉన్నప్పటికీ చాలామంది జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు బహిరంగ ప్రదేశాల్లో కనీసం మాస్కులు పెట్టుకోవట్లేదు ఇక భౌతిక దూరం అసలే పాటించట్లేదు అయితే ఇది ఖచ్చితంగా విపరీత ధోరణికి కారణం కాబోతుంది అని చెప్పి చాలామంది పెద్దలు చెప్తున్నారు ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకుడిగా ఉన్నారు బేరు రామచంద్ర యాదవ్ ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ పెద్ద ఎత్తున కరోనా కేసులు ఉధృతైతే మనం చూస్తూ ఉన్నాము అయినప్పటికీ జనాలు మన సేర్లింగంపల్లిలోనే చూసుకున్నట్లయితే గల్లీల్లో మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో కనీసం భౌతిక దూరం పాటించట్లేదు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు నమస్తే ముందుగా న్యూస్ ఛానల్ వారికి రిపోర్టర్ గోపికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రజల పక్షాన నిలబడుతూ ప్రతినిత్యం ప్రజల కై పోరాడుతున్నటువంటి సృష్టి న్యూస్ ఛానల్ గోపీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది మరి దీనికి ప్రజలందరూ కూడా గమనించి మరి వ్యక్తిగత దూరాలు పాటించాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నారు మరి ఎంతోమంది డాక్టర్లు చెప్తున్నారు మరి పోలీసు వాళ్ళు చెప్తున్నారు పోలీస్ సిబ్బంది వారు కూడా ప్రతినిత్యం అలాట్ చేస్తున్నారు మరి ముఖ్యంగా మన భారతదేశంలో సనాతన ధర్మం అనేది మనం పూర్వీకుల నుంచి ఎంతోమంది రాజులు గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వ్యక్తిగత దూరాలు పాటించి మరి ఎంతో దూరం నుంచి ఉండి మాట్లాడి మరి ఆ యొక్క వాళ్ళ యొక్క ఆచారాలని వాళ్ళ యొక్క పూర్వీకులు నడుచుకున్నటువంటి బాటలో ఈరోజు మనం జనాలు నడుచుకోవట్లేదు మరి ముఖ్యంగా అది చాలా బాధ ఇస్తుంది ఏంటంటే పాశ్చాత్య పోగళ్ళకు పోయి మరి వాళ్ళు ఒక హాయ్ హలో అని చెప్పేసి బయటి సంస్కృతిని మనం తీసుకొచ్చి మన సంస్కృతి వాళ్ళు పాటిస్తురు మనం వాళ్ళ సంస్కృతి మనం పాటిస్తున్నాం ఇది ఒక దు దురదృష్టకరమైన విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా దేశ ప్రజలకు నా భారతదేశ ప్రజలందరూ కూడా నేను ముఖ్యంగా ఒకటే వినియోగించుకుంటున్నా మరి ఈ కరోనా మహమ్మారిని పారదోలాలంటే మరి ప్రభుత్వాలు సూచిస్తున్నటువంటి సూచనలు పాటిస్తూ డాక్టర్ల సలహాలు పాటిస్తూ వ్యక్తిగత దూరాలు పాటిస్తూ మరి మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి ఉంటున్నాయని చెప్పేసి మరి సర్వేలు చెప్తున్నాయి కాబట్టి మరి ఇప్పుడైనా మనం మేలుకొని మరి వ్యక్తిగత దూరాలు పాటించి ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది మరి హాస్పిటళ్లలో ఇప్పటికే బెడ్లు లేక మరి ఎన్నో ప్రభుత్వం కూడా అతలాకుతలం అవుతుంది ఇబ్బందులు పడుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము తెలియమంటే మరి ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ప్రజలు ప్రతినిత్యం లాక్డౌన్ అని చెప్పేసి లాక్డౌన్ పెట్టడం కారణంగా కూడా ఈ బీద తరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు మరి వాళ్ళకి రోజు ఉదయం లేచి ఏదైనా పని చేసుకుంటే కానీ వాళ్ళు పూట గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి బీద మధ్యతరగతి కుటుంబాలు చాలా అవుతున్నారు మరి వాళ్ళకి ప్రభుత్వం మరి అండగా మరి ఉండాల్సిన అవసరం ఉంది మరి ప్రజలుంటేనే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రజలకై ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ ఏదైతే రెండో దఫా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది మహారాష్ట్ర అదేవిధంగా ఢిల్లీ లాక్డౌన్ పాటించి మరి చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం చూస్తున్నాం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా కరోనా వచ్చిందని చెప్పేసి మన వార్తలలో వినడం జరుగుతుంది మరి ప్రజలు ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకొని వ్యక్తిగత దూరాలు పాటించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది ఏదైతే ముఖ్యంగా యువకులను గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అందరూ అని మనం అనలేం కానీ చాలామంది యువకులు కరోనా మన వరకు రాలేదు కదా అన్నట్టుగా బయట వ్యవహరిస్తూ ఉన్నారు ఇదే శేర్లింగంపల్లిలో చాలా పాండబ్బాల దగ్గర వాళ్ళు గుమ్ముగొడుతూ ఉన్నారు ఇంకా కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలంటే చాలామంది స్నేహితులు ఆ సిగరెట్లు ఒక సిగరెట్ని ఇద్దరు ముగ్గురు తాగుతున్న ఘటనలు కూడా మనం బయట చూస్తున్నాం ముఖ్యంగా యువకులకు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళ కుటుంబాలు చల్లా చెదురయ్యే పరిస్థితి ఉంది కరోనా మహమ్మారి సోకితే ఇది వాస్తవం అండి ఇది మరి ఎంతోమంది యువకులు భారతదేశానికి ఒక వెన్నుముక్క లాంటి యువకులు చెడు వ్యసనాలకు బానిసలయ్యి వాళ్ళ జీవితాలు వాళ్ళు కోల్పోతున్నారు మరి కొన్ని చోట్ల చూస్తున్నాం మనం చాలా చోట్ల తల్లిదండ్రుల మాట వినట్లేదు మరి అలాంటి దుస్థితిలో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు త ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలు బాగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలి ఏదో ఒక వ్యాపారం ఉద్యోగం చేయాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రి కోరుకునే విషయం మరి బిడ్డల మీద ఏ బిడ్డల మీద తల్లిదండ్రి కోపం ఉండదు కాకపోతే కోపంగా చెప్పడం ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసమే చెప్తారు కాబట్టి యువత మేలుకొని వాళ్ళ తల్లిదండ్రుల మాటలు విని ఒక సరైన మార్గంలో నడవాలని చెప్పేసి యువతకు కూడా మేము ఈ సందర్భంగా న్యూస్ సిక్స్టీన్ ఛానల్ ద్వారా యువతకు సందేశం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా యువతకు ఒకటే చెప్పదలుచుకున్నాం మరి బయటికి అత్యవసర అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి తప్ప మరి కూరగాయలు తెచ్చుకునే విషయంలో సరుకులు తెచ్చుకునే విషయంలో వారానికి ఒకసారి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి అనవసరమైన పార్టీలని దావత్లని చెప్పేసి చెప్పేసేసి బయటికి వెళ్ళి మరి ఈ ఎవరి దగ్గర ఏ ముందో మనం ఏ రోగం ముందో చెప్పలేం కరోనా ఎవరి నుంచి ఎట్నుంచి ఎవరికి వస్తో చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి మరి ఒక మీరు బయట తిరిగి మరి ఇంటికి రావడం వల్ల చిన్నపిల్లలకు కానీ మరి ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులకు ఈ కరోనా సోకిందంటారంటే మరి మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా రోడ్ల మీద గుంపులు గుంపులుగా ఉండకుండా మరి యువత ఈ యొక్క వ్యక్తిగత దూరాలు పాటించి మనం ఒక మాస్కులు ధరించి శానిటైజర్లు అప్పుడప్పుడు మనం వాడుకొని మన వ్యక్తిగత దూరాలు పాటించాలని చెప్పేసి యువకు యువత కోరుతూ మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా యువకులనే కాకుండా పెద్దలు మహిళలు అందరూ కూడా కాలనీలలో కూడా గుంపులు గుంపులుగా కూర్చొని ఏదో అట్టచెమ్మలు ఆడుతుంటారు ఏదో బాధకాన్ని పెడుతుంటారు కాబట్టి అవిటి కూడా కొద్ది రోజులు మనం స్వస్తి చెప్పాలి మరి ఎవరిళ్లలో వాళ్ళు సురక్షితంగా ఉండి టైంకు సరైన ఆహారం తీసుకొని డాక్టర్లు చెప్పిన సలహాలు పాటిస్తూ మరి పోలీస్ అధికారులకు మనం సహకరించాలి జిహెచ్ఎంసీ అధికారులకు సహకరించాలి మరి ప్రభుత్వానికి కూడా మనం సహకరించాలని చెప్పేసి మన దేశ ప్రజలు కోరుకుంటున్నాం ఈ మీరు గత లాక్డౌన్ సమయంలో మేము మిమ్మల్ని చూసాం సార్ ఈ కాలనీతో పాటు సేలింగ్ పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అదేవిధంగా మీరు ఉప ఉన్న వికారాబాద్ జిల్లాలోని గ్రామంలో పెద్ద ఎత్తున లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు పంచారు అదేవిధంగా మాస్కులు శానిటైజర్లు పంచడంతో పాటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ మాస్కులు శానిటైజర్లు ఏమన్నా జనాలకు ఉన్నారా అవగాహన కార్యక్రమాలు ఏమైనా ఉండబోతున్నాయా మీ వ్యక్తిగతంగా ఖచ్చితంగా అండి మరి ప్రజల శ్రేయస్ మా శ్రేయస్సుగా భావిస్తూ మా యొక్క బేరి వెంకటమ్మ వెంకటయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ నేను బేరీ రామచంద్ర యాదవ్ నా పేరు మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఇక కొనసాగుతున్నాం ఇప్పుడు మరి ఎన్నో దేశంలో జరుగుతున్న అటువంటి ఈ యొక్క విపరీతమైన ధోరణి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి మనందరం కూడా ఒక స్వచ్ఛందంగా అందరూ ముందుకొచ్చి ఈ యొక్క బీద బడుగు బలహీన వర్గాలకు మరి అదేవిధంగా కూలీనాలు చేసుకునే వాళ్ళకి అదేవిధంగా వలస కూలీలకు ముఖ్యంగా వాళ్ళకి మనం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా ఒక ట్రస్ట్ ద్వారా బేరీ వెంకటమ్మ వెంకట మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మరి కార్యక్రమాలు తీసుకోవాలని ఆలోచన పెట్టినాం మరి ఖచ్చితంగా పల్లీలో మా నేతాజీనగర్ కాళ్ళు కానీ చుట్టుపక్కల హేర్లింగంపల్లి కాళ్ళు కానీ మరి అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో మరి పర్యటిస్తుంట మా గ్రామాలలో ప్రతి చోట ఈ యొక్క శానిటైజర్లు మరి అదేవిధంగా మాస్కులు అదేవిధంగా వ్యక్తిగత దూరాలు పాటించాలని చెప్పేసి ప్రతి మీటింగ్లో ప్రజలకు అవగాహన కలిగిస్తూ మరి ఎక్కడ కూడా ముఖ్యంగా యువత విషయంలో అయితే మేము ప్రతినిత్యం ఆలోచన పెడుతున్నాం గతంలో కూడా యువత కోసం ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినాం ఇదే మన నేతాజీ నగర్ కాలనీలో మరి వాళ్ళ యువత వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఒక వేదిక దగ్గర తీసుకొచ్చి అవగాహన సదస్సులు మేధావులతోటి మరి అదేవిధంగా చందానగర్ పిఎస్ సిబ్బందితో కూడా తీసుకొచ్చి యువత మత్తుకు బానిసలు కాకూడదు మరి ఇదే విధంగా మరి ఒక సిగరెట్ ఇంకో సిగరెట్ తాగడం అది ఒక గంజాయి తాగడం అది చాలా దుర చాలా బాధ వేస్తున్న విషయం ఇది మరి ముఖ్యంగా యువత మత్తుకు బానిసలు కాకుండా తమ జీవితాలు తాము తీర్చిదిద్దుకోవాలి ఒకరికి ఆదర్శంగా బతకాలని చెప్పేసి మరోసారి యువతకు తెలియజేసుకుంటున్నాం చివరిగా ఈ టీకాల విషయంలో కూడా చాలా అపోహలు మనం బయట చూస్తూ ఉన్నాం సార్ ఏదైతే టీకా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇంకొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి మాకు మందు తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే మేము టీకాలు తీసుకోవట్లేదు అని చెప్పి నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇవన్నీ అపోహలే అని చెప్పి డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు టీకా తీసుకుంటే చాలా వరకు కరోనా మహమ్మారి నుంచి మనం దూరంగా ఉండొచ్చు ఏం చెప్పదలుచు మరి భారతదేశం ప్రధానమంత్రి గారు ఒక పెద్ద ఆలోచనతోటి మరి ఈరోజు భారతదేశం ఆదర్శంగా నిలిచింది ఈ టీకాల విషయంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా టీకాలు కనిపెట్టి మరి ఇతర దేశశాలకు కూడా మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందు బీద తరగతి వాళ్ళు ప్రభుత్వ హాస్పిటళ్లలో కొంచెం ఇంకా టీకాల వ్యవస్థను పెంచాలే చాలామంది ఇబ్బంది పడుతారు మరి హాస్పిటల్కి వెళ్ళిన చోట నీడలేదు వాళ్ళకి తాగనికే నీళ్ళు లేవు వాళ్ళు కరోనా టీకా తీసుకొనికెళ్ళైన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి చెప్పేసి ప్రభుత్వానికి కూడా ఈటల రాజేందర్ మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు వారికి కూడా మేము వినమించుకుంటున్నాం ప్రతి హాస్పిటల్ దగ్గర కొన్ని మౌలిక వసతులు మంచినీళ్ళు మరి వారికి కొంచెం నీడ కల్పించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ఆ ఎండకు భయపడి ఎండకు కూడా కొంతమంది వెళ్ళడం లేదు టీకాలు వేసుకోనికి టీకా విషయాలలో అపోహలు వద్దు ఎందుకంటే మన భారతదేశ ప్రధానమంత్రి చెప్తున్నారు కాబట్టి ఎలాంటి భయాలకు లోను కాకుండా ఎలాంటి భయాలకు లోను కాకుండా మరి ధైర్యంగా ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఇప్పుడు పద్దెనిమిది ఏండ్లు పైబడినటువంటి వాళ్ళు మరి వాళ్ళు కూడా టీకాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి పలు జిల్లాలకు టీకాలు సరిగా సప్లై అవతలేదని చెప్పేసి కూడా చాలా కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి దీని మీదే కూడా మన ఆరోగ్య శాఖ వర్యులు ఈటల రాజేందర్ గారు దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి యువ యువతకులు ముందుకొచ్చి ఈ యొక్క టీకాలు ప్రతి ఒక్కరు వేసుకోవాలి మరి అదేవిధంగా నలభై ఐదేళ్ళు కానీ ప్రతి ప్రతి ఒక్కరు తీసుకోవాలి మహిళలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు ఈ టీకా తీసుకోవాలి ఎలాంటి భయాందోళనకు గురి కాకూడదు కాకపోతే టీకా తీసుకున్నప్పుడు కొన్ని ఒక రెండు మూడు రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు టీకాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు ఇది ఓవరాల్గా బేరీ రామచంద్ర యాదవ్ గారు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇప్పటికీ జనాలు బయట నిర్లక్ష్యంగా కనిపిస్తూ ఉన్నారు ఈ నిర్లక్ష్యం కనుక ఇలాగే కొనసాగితే ప్రభుత్వాలు లాక్డౌన్ పెట్టే పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు అదేవిధంగా బేరీ రామచంద్ర యాదవ్ గత కరోనా సమయం నుంచి మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలతో పాటు మాస్కులు శానిటైజర్లు నిత్యావసర సరుకులు పంచుతున్నారు అవసరమైతే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ నడుస్తూ ఉంది కాబట్టి పేద ప్రజలకు ఖచ్చితంగా మా ట్రస్ట్ ద్వారా అండగా ఉంటాము శానిటైజర్లు మాస్కులతో పాటు అవసరమైన వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా పంచేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి రామచంద్ర యాదవ్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి